మన భారతదేశంలో ఉన్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అందరికీ తెలిసింది. పాశ్చాత్య దేశాలు కూడా ఈ మధ్య కాలంలో మన ఆచార వ్యవహారాలని పద్ధతుల్ని పాటిస్తున్నాయి. అసలు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారంగా సంప్రదాయంగా ఒక ఆచార వ్యవహారంగా మన పెద్దలు పూర్వీకులు రూపొందించారు. అసలు ఇవన్నీ పాటించేవారు కనుక వారు ఎటువంటి రోగాల్ని బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మనం పూజ గదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చేస్తూ ఉంటాం. సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేయాలి. ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారు. మహా నైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను కూడా ఇస్తారు. రాగి చెంబులో మంచి నీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటి నుంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు పోతాయి. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు కూడా పోస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. పూజ చేసేటప్పుడు గంటను మోగించడం ద్వారా దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు వెళ్లిపోతాయి. పూజ సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో మనకి ఇబ్బందులుండవు.